ఈరోజే ఋషి పంచమి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు మన ప్రాచీన ఋషులను పూజించే వ్రతమే ఋషి పంచమి భారతీయ పరంపరాగత పౌరాణిక కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూల పురుషుడిగా ఉన్నాడు ప్రాచీన ఋషుల వంశానుక్రమే నేటి భారతీయ సంతతి కొందరికి గోత్ర రూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజు స్మరణీయులే మరికొందరికి వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులు ఉంటారు మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఈ రోజు తప్పనిసరిగా వినాల్సిన ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సర్వలోకాలకు గురువైన సర్వేశ్వరుడు అయినా శ్రీకృష్ణుణ్ణి చూసి పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు ఇలా పలికాడు ఓ దేవదేవా అనేక వ్రతాల గురించి విన్నను వ్రతాల్లో ఉత్తమమైనది అన్ని దోషాలు పోగొట్టేది అయినా ఒక వ్రతం వినాలనే కోరిక నాకు కలిగింది ఆ వ్రతం గురించి చెప్పు అని శ్రీకృష్ణుణ్ణి అడిగగా శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు ఓ ధర్మరాజా నేను చెప్పేది విను దీన్ని చేయడం వల్ల ప్రజలు నరకాన్ని చూడరు పాపాలు పోగొట్టుకుంటారు అదే ఋషి పంచమి వ్రతం దాని గురించిన పురాణ కథ ఒకటి ఉంది పూర్వకాలంలో విదర్భ దేశంలో ఉదంకుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు సుశీల ఈమె మహాపతివ్రత వీరికి సుభీషణుడు అనే కొడుకు ఒక కూతురు ఉండేవారు ఇతని కొడుకు వేద వేదాంగాలను చదివాడు కూతురుని ఒక బ్రాహ్మణుడికిచ్చి వివాహం చేశారు కొంతకాలానికి ఆమెకు వైదవ్యం ప్రాప్తించింది అందువల్ల ఆమె తన తండ్రి ఇంట్లోనే కాలం గడుపుతూ ఉండేది తండ్రి అయిన ఉదంకుడు తన కూతురి పరిస్థితికి బాధపడుతూ కొడుకు ఇంటి నుంచి భార్యను కూతుర్నే తీసుకుని అడవులకి పోయి తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు అలా ఉండగా ఈమె కూడా తండ్రికి పరిచర్యలు చేస్తూ ఉండగా ఒకనొక రోజున అర్ధరాత్రి వేళ అలసి నిద్రిస్తూ ఉండగా ఆమె దేహమంతా పురుగులు పట్టాయి ఇలా శరీరమంతా పురుగులతో నిండి ఉన్న ఆమెను చూసిన శిష్యులు ఆమె తల్లికి ఈ విషయాన్ని తెలియజేశారు అది విని తల్లి ఎంతో బాధపడి ఆమె శరీరానికి ఉన్న పురుగులను దులిపి ఆమెను తీసుకుని తన భర్త అయిన ఉదంకుడి దగ్గరికి పోయి జరిగిందంతా వివరించి ఇందుకు కారణమేమిటో తెలపండి స్వామి అని కోరింది అప్పుడు ఉదంకుడు కొంతసేపు ధ్యాన ముద్రలో ఉండి కూతురు యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతా గ్రహించి ఇలా చెప్పాడు ఓ ప్రాణేశ్వరి ఆమె ఇంతకు ముందు తన ఏడవ జన్మలో బ్రాహ్మణ స్త్రీగా ఉండి రజస్వలాయి దూరంగా ఉండక ఇంటి పనులు అన్నీ చేస్తూ వంట సామాగ్రిని అంటే అన్నం కూర పప్పు వండిన గిన్నెలు అన్నీ తాకిన దోషంచేత ఆమె శరీరమంతా ఈ జన్మలో పురుగులు వ్యాపించాయి కాబట్టి స్త్రీ రజోయుక్తరాలు అయితే పాపం కలిగేది అవుతుంది అది ఎలా అంటే మొదటి రోజున చూడాలి రెండవ రోజున బ్రహ్మ గాతి అంటే బ్రహ్మను చంపిన పాపం కలిగేది అని మూడవ రోజున రజకి నాలుగవ రోజున శుద్ధ అవుతుంది ఇలా ఉండగా ఈమె పూర్వం చెలికత్తులతో కలిసి ఒక మంచి వ్రతాన్ని అవమానించింది కానీ ఆ వ్రతం చేయడం చూడడం వల్ల ఇప్పుడు ఈ జన్మలో నిర్మలమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం జరిగింది ఆ వ్రతాన్ని దూషించడం వల్ల ఈ జన్మలో శరీరమంతా పురుగులు కలది అయ్యింది అని ఉదంకుడు తన కూతురు యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి చెప్పగా అతని భార్య అయిన సుశీల స్వామి ఏ వ్రతం యొక్క మహిమచే ఉత్తమ కులంలో పుట్టడం అలాగే శరీరమంతా పురుగులు వ్యాపించడం జరిగినదో ఆ మహిమ కల ఆశ్చర్యకరమైన వ్రతం గురించి నాకు తెలపండి అని కోరింది అందుకు ఉదంకుడు ఈ విధంగా చెప్పుతున్నాడు ఏ వ్రతం చేస్తే స్త్రీలకు సకల సౌభాగ్యాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయో సర్వ పాపాలు తొలగిపోతాయో అంతేగాక ఆపదలేని సంపద వర్ధిల్లుతుందో అటువంటి వ్రతాలలో ఉత్తమమైన వ్రతం ఒకటి ఉంది అని ఉదంకుడు ఈ ఋషి పంచమి వ్రతం గురించి భార్యకు తెలియచేశాడు ఉదంకుడి భార్య తన కుమార్తె చేత ఋషిపంచమి వ్రతాన్ని ఆచరించేలా చేసింది దీనివల్ల కుమార్తె సకల పాపాల నుండి విముక్తురాలు అయ్యింది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఋషిపంచమి యొక్క వ్రత మహిమ గురించి తెలియచేశాడు ఇది విని ధర్మరాజు ఓ కృష్ణ ఈ వ్రతం యొక్క మహిమను వివరించు అని కోరగా శ్రీకృష్ణుడు ఇలా పలికాడు ఓ రాజేంద్ర ఏ వ్రతం చేస్తే ఆడవారు సర్వ పాపాల నుండి విముక్తిని పొందుతారు ఆ వ్రతమే ఈ ఋషి వ్రతం ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు కృష్ణుడు ఈ విధంగా చెప్పాడు ఒక స్త్రీ రజస్వుల అయినందున తెలిసికాక వంట చేస్తూ పాత్రలు తాకితే అది పాపమే అవుతుంది భ్రమల్లో మొదలగు నాలుగు జాతుల్లోనూ స్త్రీలు రజోవతులుగా ఉండినప్పుడు దూరంగా ఉండడానికి ఉంది అనగా కారణముంది అది ఏంటి అంటే ఇంద్రుడు ముందు వృత్తాసురుణ్ణి చంపినప్పుడు కలిగిన పాపం వల్ల చేత పీడించబడి ఆ పీడన్ని పోగొట్టుకోవడానికై బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి శరణం కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇంద్రుడి బ్రహ్మహత్యను నాలుగు భాగాలుగా విభజించి స్త్రీలయందు వృక్షాలయందు అనగా నీటియందు ఈ విధంగా నాలుగు తావులయందు అంటే నాలుగు స్థలాలలో ఉంచాడు కాబట్టి బ్రహ్మదేవుని ఆజ్ఞచే మొదటి రోజున చాండాలి రెండవ రోజున బ్రహ్మగాది మూడవ రోజున రజకిగా నాలుగవ రోజున పరిశుద్ధం అవుతుంది దీనికి సంబంధించిన మరి ఒక కథ కూడా ఉంది కృతయుగంలో విర్భ దేశమునందు స్వేనజిత్తు అనే పేరుగల ఒక మహారాజు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రజాతుల ప్రజలను పరిపాలిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా అతని దేశమున పదశాస్త్ర పితామహుడు అంటే పదాలు చెప్పడంలో పాండిత్యం కలిగినవాడు అన్ని ప్రాణులయందు జీవులయందు దయ కలవాడైన సుమిత్రుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఇతను వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అతని భార్య పతివ్రత భర్తయందు భక్తి కలది అనేక మంది చెలికత్తెలు కలదిగా అనేక మంది స్నేహితులు కలదిగా వర్షాకాలమున కృషి వ్యాపారమునందు ఎక్కువ జాగ్రత్తతో ఉండి జయశ్రీ అనే పేరుతో విలసిల్లుతూ ఉంది ఇలా ఉండగా ఒకసారి రజస్వల అయినా ఇంటి పనులు చేస్తూ వంట సామాగ్రిని తాకి భర్తతో కూడి ఉండి పాప కర్మలు చేయడం వల్ల కొంతకాలానికి జయశ్రీ అలాగే ఆమె భర్త కూడా చనిపోయారు ఇలా చనిపోయిన తర్వాత జయశ్రీ పతివ్రతగా ఉండి కూడా రజస్వల నియమాలను తిరస్కరించింది కాబట్టి ఆ పాపం వల్ల ఆడ కుక్కగా జన్మించింది రుతిమతిగా ఉన్నప్పుడు భార్యతో ఉండడం వల్ల సుమిత్రుడు వృషభము అంటే ఎద్దుగా తమ కొడుకు ఇంట్లోని పూర్వజన్మ జ్ఞానం కలవారై పుట్టారు ఆ సుమత్రుని కొడుకు అయినా సుమతి అనేవాడు ధర్మం తెలిసినవాడు పెద్దలయందు భక్తి కలవాడు దేవతలను అతిథుల్నూ పూజించేవాడు ఆ తరువాత అతని తండ్రి చనిపోయినా తద్దినం రోజు వచ్చింది అప్పుడు తన భార్య అయిన చంద్రావతిని పిలిచి శ్రద్ధతోనూ భక్తితోనూ ఇలా పలికాడు సుమతి ఓ దేవి మా తండ్రిగారు చనిపోయిన రోజు వచ్చింది కాబట్టి బ్రాహ్మణకు భోజనం పెట్టాలి అందుకోసం వంట చెయ్యి అని అడగగా ఆమె వెంటనే భర్త శాసనాన్ని అనుసరించి అనేక శాఖములను అంటే పిండి వంటలను చేసింది చేసి వాటిని సిద్ధం చేస్తూ ఉంది ఇలా ఉండగా ఒక సర్పము వచ్చి పాయసాన్నములను తింటూ ఉంది అక్కడ ఉన్న ఆ కుక్క దాన్ని చూసింది అది తింటే బ్రాహ్మణందరూ మరణిస్తారు అని అనుకుని తాను తాకింది వారు చూస్తే ఆ అన్నాన్ని ఎవరూ ముట్టరు అనుకుని అది అన్నాన్ని తింటూ ఉంది వెంటనే అది చూసి దాన్ని ఎంగిలి చేసిందిగా భావించి సుమతి భార్య కుక్కను బాగా కొట్టింది ఆహార పదార్థాలు పారవేసి మరలా శుభ్రంగా వండి బ్రాహ్మణులంతా భోజనం చేసిన తర్వాత వారికి అన్ని విధాలా విధులు సమకూర్చి తర్వాత మిగిలిన వాటిని ఇంట్లోని వారంతా భుజించి మిగిలిన పదార్థాలను కూడా ఆ కుక్కకు వేయక పోవడం వల్ల అది తన భర్త రూపంలో ఉన్న ఎద్దును చూసి ఇలా అంది ఓ స్వామీ నేడు అందరూ తినగా మిగిలింది నాకు వెయ్యలేదు నాకు చాలా ఆకలిగా ఉంది ప్రతిరోజు నా పుత్రుడు నాకు అన్నం పెడుతూ ఉంటాడు ఇదే కాక బ్రాహ్మణ కొరకు శ్రాద్ధానికై చేసిన పాకంలో ఒక సర్పం వచ్చి అక్కడ పాయసాన్ని తిని విషం దానిలో కలిపిపోయింది అది నేను చూసి ఆ సర్పం విషం కలిపిన ఆహార పదార్థాలను ఆ బ్రాహ్మణులు తింటే చనిపోతారు అని భావించి వాటిని నేను తింటే నేనొక్కదాన్నే చనిపోతాను అని అని భావించి దాన్ని నేను తాకగా అది సుమతి యొక్క భార్య చూసి అపార్థం చేసుకుని నన్ను కొట్టింది అని ఏడుస్తూ ఉంది అలా ఏడుస్తున్నా సునకాని అనగా కుక్కను ఎద్దు తన కష్టాల గురించి చెప్పుకుంటూ ఉంది నియమనిష్టల కారణంగా తనకు సంక్రమించిన కొద్దిపాటి జ్ఞానంతో సుమతి ఆ ఎద్దు కుక్కలు మాట్లాడుకుంటున్న మాటలను అర్థం చేసుకున్నాడు ఇక తపస్సంపన్లు కలుసుకుని విషయాన్ని వివరించాడు పూర్వజన్మ పాప ఫలితంగానే నీ తల్లిదండ్రులు ఇలా జన్మించి అవస్థలు పడుతున్నారని పాప విముక్తి కోసం ఋషిపంచమి వ్రతం చెయ్యాలని తెలియజేశారు వారు ఇక సుమతి ఆ వ్రతాన్ని ఆచరించగాని ఇద్దరూ కుక్క ఎద్దు రూపంలో ఉన్న తల్లిదండ్రులు దేహాలను వదిలిపెట్టి స్వర్గలోకానికి చేరుకున్నారు ఆనాటి నుంచి ఈ వ్రతాన్ని ఎందరో ఆచరించి తగిన ఫలితాలను పొందినట్లు పురాణాలు తెలియచేస్తున్నాయి ఎంతో మంది ఋషుల ప్రతినిధులుగా సప్తఋషులను ఋషులను పూజించడం ఆనవాయితీగా వస్తుంది కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని వశిష్ఠుడు వీరు ఏడుగురు పూజనీయులు రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువులు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు పురాణాల రూపేణా మనకందించాడు వ్యాసుడు నాలుగు తలలేని బ్రహ్మ రెండు బాహుడు గల విష్ణువు మూడో కన్నులేని శివుడు అంటారు సప్త ఋషుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి మరీచి కలల పుత్రుడు ఇతను దక్ష ప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరినీ పెళ్లాడాడు వారి ద్వారా దైత్యులు ఆదిత్యులు దానవులు సిద్ధులు గంధర్వులు అప్సరసులు మానేయులు యక్షులు రాక్షసులు సింహ మృగా సర్పాలను ఇలా అనేక వాటిని పుత్రులుగా పొందాడు రెండో వాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు అతని భార్య అనసూయ అత్రి తన తపోబలంతో త్రిమూర్తుల్లో పోలిన సోమ దుర్వాస దత్తాత్రేయులను కుమారుడిగా పొందాడు ఇలా సప్త గురించి చెప్పాలంటే చాలానే ఉంది ఏడు సముద్రాలు ఏడు కులపర్వతాలు ఏడుగురు ఋషులు ఏడు ద్వీపాలు ఏడు భువనాలు ప్రాతకాల స్మరణతో శుభాలను కలగజేస్తాయి అంటారు అందుకే భాద్రపద శుక్ల పంచమి రోజున స్త్రీలు తమ పూర్వకృత దోష పరిహారం కోసం విధి విధానంగా పంచమి వ్రతాన్ని ఆచరించాలి తమ దోషాలను దూరం చేసుకుని ఆయువు బలం యశస్సు ప్రజ్ఞ పొందగలరు సప్త ప్రతిమలు చేయించి షోడ సోపచారాలతో పూజించి ఋత్వికులను సంతుష్టులను చేసి భోజనం ఏర్పాటు చేసి వారి చేత ఆశీర్వాదం తీసుకుంటే అలా చేసిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని శ్రీకృష్ణ పరమాత్మ వివరించినట్లు పౌరాణిక వ్రతకథలు చెబుతున్నాయి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ ఋషి పంచమి రోజు ఈ వ్రత కథను విన్నా చదివినా చెప్పినా వినిపించిన సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ